సురోమండలం కేసులు బాధితులు ఎక్కువైపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక మాఫియా గురించి సమాచారం ఇచ్చిన దళిత యువకుడికి పోలీసులే శిరోముండనం చేసిన ఘటన మరువకు ముందే ఇప్పుడు మరో దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటన వెలుగులోకొచ్చింది. బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన్ నాయుడుపై శిరోముండనం ఆరోపణలు సంచలనం సృష్టించాయి. నూతన్ నాయుడు తనకు శిరోముండనం చేశారని దళిత యువకుడు కర్రీ శ్రీకాంత్ పెందుర్తి పోలీసులను ఆశ్రయించాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సుజాత నగర్లో నూతన్ నాయుడు నివాసం ఉంటున్నారు. 4 నెలలుగా నూతన్ నాయుడు ఇంట్లో శ్రీకాంత్ పని చేస్తున్నాడు. కరోనా వేళ ఆగస్టు 1వ తేదీ నుంచి నూతన్ నాయుడు ఇంట్లో శ్రీకాంత్ పని మానేశాడు. నూతన్ నాయుడు తనకు ఫోన్ చేసి సెల్ ఫోన్ పోయింది, దాని గురించి మాట్లాడదాం, ఇంటికి రమ్మని పిలిచాడని పోలీసులకు శ్రీకాంత్ చెప్పాడు. ఇంటికి వెళ్ళిన తనకు గుండు కొట్టినట్లుగా శ్రీకాంత్ ఆరోపించాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నూతన్ నాయుడు బెదిరించినట్లుగా చెప్పాడు. తనను రాడ్లతో చావు దెబ్బలు కొట్టారని శ్రీకాంత్ చెబుతున్నాడు. పని చేసుకోవడానికి వెళ్తే తన బ్రతుకును ఇలా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై చాలా ఘోరంగా దాడి చేశారని, సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తే అసలైన వాస్తవాలు బయటకొస్తాయని ఆరోపిస్తూ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడి వాంగ్మూలం మేరకు నూతన్ నాయుడుకు కుటుంబ సభ్యులను విచారించనున్నారు. నాయుడు సార్ దగ్గర 4 నెలల నుండి వర్క్ చేశాను. ఆగస్టు 1వ తేదీన జీతం తీసుకుని మానేశాను. మానేస్తే ఇప్పటికి నెల అవుతుంది దగ్గర దగ్గర. నెల అయిన తర్వాత నేను రాత్రి ఫోన్ చేసి రమ్మన్నారు. రమ్మంటే నేను వెళ్ళాను. ఏమైందనేసి వెళ్తే ఫోన్ పోయింది అది అనేసి అడిగారు. మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేశారు. చేసి సూపర్వైజర్ ఫోన్ చేస్తే వెళ్ళాను సార్. వెళ్తేమో అందరు ఉన్నప్పుడు ఏమో మేడం వాళ్ళందరూ ఉన్నప్పుడు సూపర్వైజర్ వీళ్ళందరూ అడిగారు ఫోన్ ఇవ్వదంతనం చేసి అది ఇదని చేసావని అడిగారు. అడిగితే నేను గట్టిగా అడిగానని రివర్స్ నేను తీయలేదు, తీయనప్పుడు అక్కడ నుండి తీసుకొస్తానని అడిగాను. అడిగితే వాళ్ళేమో రివర్స్ అయిపోయి కొట్టారు. తర్వాత ఏమో పక్కన మంగళూరు దగ్గర నుంచి అదే గుండె గీయించారు సార్. ఎంత వద్దు వద్దు అన్నా కూడా మేడంకి వాళ్ళందరికీ బ్రతుకులు ఆడుకున్న కాల్ పట్టుకున్నా సార్. ఎవరిని పట్టుకున్నా కూడా వద్దు గీయించారు సార్. గీయించి రక్తం వచ్చినట్టుగా ఊరు బయటకు కూడా కొట్టారు సార్. అందరు ముందు ఏమంటే అమ్మాయిల మీద ఉన్నారు కేసు వేస్తామనేసి భయపెడుతున్నారు సార్. అందుకే నేను చెప్పలేకపోతున్నా బయటకు వచ్చి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఊహా నిన్న ఏదైతే విశాఖలో శిరోమండలం నమోదైందో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుజాత నగర్లో ఈ కేసు నమోదవటం అనేది జరిగింది. ముఖ్యంగా సినీ దర్శకుడు నిర్మాత నూతన్ నాయుడు యొక్క ఇంట్లో పనిచేస్తున్న కర్రీ శ్రీకాంత్ అనే ఒక దళిత యువకుణ్ణి గుండి చేయించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు దళిత సంఘాలు చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ పెందుర్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ఆందోళన చేస్తున్న కార్యక్రమాలని మనం చూడొచ్చు. రాజధానిగా మార్పు చెందుతున్న ఈ తరుణంలో ఇటువంటి అరాచకాలు ఎందుకు జరుగుతున్నాయని దళిత సంఘాలు ప్రశ్నిస్తూ పరిస్థితుంది. ఎలా ఈ శిరోముండనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ముఖ్యమంత్రి గారు ప్రకటించి శిరోముండనం దాడిలో ఎవరైనా ఉంటే 24 గంటల వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పిన 24 గంటల గడవకముందు ఇటువంటి సంఘటన జరిగింది, దీన్ని ఎలా చూడాలి? సహజంగా గతంలో జరిగినటువంటి ఘటనలు అన్నింటిలోనూ పోలీసు తాలూకా వైఖరి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా చెప్పితే తప్ప వారికి ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించిన కారణంగా ఏదైనా చేయొచ్చు, ముఖ్యమంత్రి స్పందించే లోపల మనం బెయిల్ తెచ్చుకోవచ్చు, కేసును తారుమారు చేయొచ్చు అని చెప్పి దాడి చేయడానికి ఉపకరించేటువంటి దళితుల మీద వేరే ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ సిద్ధమవుతున్నారండి. ఇవాళ ఈ నూతన్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ చాలా దుర్మార్గుడు. దీని మీద కేసులు ఉన్నాయి, 420 కేసు ఉంది. దాని మీద తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ ఈ పిల్లాడు అడి మీద పెట్టిన నేరం ఏంటండి? సెల్ ఫోన్ పోయిందా? సెల్ ఫోన్ పోస్తే ఏ పోతే ఏ చట్టంలో ఉంది నువ్వు గుండె గీసేయమని? లేదు కదా, నువ్వు పోలీసుకు వచ్చి కంప్లైంట్ చేయి. దానికి సహాయం పోలీసులు ఏం చేయాలో చేస్తారు, కోర్టు ఏం చేయాలో చేస్తారు. నువ్వెవరో చట్టాన్ని చేతుల్లో తీసుకుని గుండె గీటే. ఇవాళ నేను అంటాను, ఇవాళ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఆయన చెప్పి వరకు పోలీసులు స్పందించకపోతే ఈ లోపల మా మీద 10 దాడులు జరుగుతూ ఉన్నాయి. 10 జరుగుతున్నాయి వరుసగా 4 నెలల్లో 23 జరిగాయి. కాబట్టి మేము కంటికి కన్ను, పంటికి పన్ను, గుండెకి గున్ను, కాలుకి కాలు, ప్రతీకార ఉద్యమానికి దళిత శక్తి సిద్ధమవుతూ ఉంది. ఒక్కసారి ఒక్కరగంట ప్రభుత్వం మాకు అనుమతిస్తాం. మీ చట్టాల మీద మాకు గౌరవం ఉంది, రాజ్యాంగ వ్యవస్థల మీద గౌరవం ఉంది, అందుకే మేము ఇంతవరకు వాగాం. కానీ రాజ్యాంగ వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నప్పుడు, చట్టాలు అమలు జరిపారు, పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అవుతున్నప్పుడు మా రక్షణ మేము చూసుకోవాలి. ఆత్మరక్షణార్థం దాడి చేస్తే తప్పు లేదని చెప్పి న్యాయస్థానాలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ మేము ఆత్మరక్షణలో ఉన్నాం.
ఆత్మరక్షణ ఉద్యమం, ఆత్మగౌరవ ఉద్యమం దీని మీద ఖచ్చితంగా మేము అతనికి పడేటువంటి శిక్ష అరెస్ట్ చేస్తారా, కేసు పెడతారా, పెట్టండి, మీరు ఎప్పుడు పెడతారో పెట్టండి, ఈలోగా మాకు సంబంధించి అతను మాకు అప్పచెప్పండి, సిద్ధంగా ఉన్నాం, గుండికి గుండు రండి, ఇక్కడికి రమ్మనండి, తీసుకురండి, ఖచ్చితంగా గుండికి గుండు, కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి అంటే తప్ప ఇలాగరా. ఓకే విజయ్, ఖచ్చితంగా మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, పోలీస్ చర్యలు వేగవంతం చేయాలి, లేకపోతే దళితులందరూ ఆత్మరక్షణ ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. పూర్తిగా దళిత సంఘాలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే నూతన్ నాయుడు యొక్క కుటుంబ సభ్యుల్ని పోలీసులు తమ యొక్క అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తుంది, విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ పోలీసు యంత్రాంగం కూడా ఈ విషయంపై చాలా తీవ్రస్థాయిలో దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. పెందుర్తి ఏసీపీ అలాగే క్రైమ్ డీసీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే పూర్తి స్థాయి చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ.